సాధారణంగా ఏదైనా కంపెనీలో లోగో చూసినప్పుడు దాని పక్కన సర్కిల్ చేసి ఆర్ కానీ టీఎం కానీ అని ఒక సింబల్ ఉంటుంది. వీటిని ట్రేడ్మార్క్ సింబల్స్ అని అంటారు. సాధారణంగా ఒక పేరు కానీ ఒక స్లోగన్ కానీ ఒక సంస్థకు చెందినదని తెలపడానికి ఈ సింబల్స్ వాడతారు. ఒకవేళ ఈ సింబల్స్ ఉంటే ఆ పేరును కానీ మరి ఆ స్లోగన్ కానీ మరి ఎవరు వాడకూడదని అర్థం. ఒకవేళ ఎవరైనా అలా వాడితే చట్టరీత్యా నేరం. టీఎంకి ఆర్ సింబల్కి అసలు డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినామంటే దానికి ఏబిసిడి అనే పేరు పెట్టుకున్నాం. ఆ పేరు పెట్టుకోవాలంటే ముందుగా మనం ట్రేడ్ మార్కెట్కి గవర్నమెంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అలా అప్లై చేసుకున్న వెంటనే గవర్నమెంట్ మనకు అక్నాలజ్మెంట్ అనే రిసిప్ట్ ఇస్తుంది. అయితే గవర్నమెంట్కి అప్లై చేసుకున్నప్పటి నుండి ఏబిసిడి పక్కన టీఎం అని ట్రేడ్ మార్కెట్ని ఉంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ ట్రేడ్ మార్కెట్ కోసమే మనం ఇంకా అప్లై చేసినాం. ఇంకా ట్రేడ్ మార్కెట్ మనకి రిజిస్ట్రేషన్ అవ్వాలా. ఇలా అప్లై చేసిన తర్వాత ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ మార్క్ ఇవ్వడానికి గవర్నమెంట్కి 18 నుంచి 24 నెలలు సమయం పడుతుంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఈ పేరు మీద ఇంతకుముందు ఎవరైనా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అన్నీ క్లియర్గా ఉంటే ఏబిసిడి నేమ్ని రిజిస్ట్రేషన్ మార్క్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు టీఎం మార్క్ సింబల్ని తీసి ఆర్ సింబల్ పెట్టుకోవచ్చు లేదా టీఎం సింబల్నే కంటిన్యూ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు అయితే తమ బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ అయినా సరే టీఎం లేదా ఆర్ అనే సింబల్సే ఉంచుతారు. కాబట్టి ఆర్ సింబల్ అంటే రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ అని, టీఎం అంటే అన్ రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ అని మీనింగ్. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోలు మరన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది.